I beg to present the annual financial statement, budget, vote on account for 2024-25. గౌరవ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ తొలి బడ్జెట్ సమావేశానికి స్వాగతం. మార్పును కోరుతూ స్వేచ్ఛ సాధించుకున్న తెలంగాణ ప్రజానీకానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. భారత రాజ్యాంగ పీఠిక గుర్తు చేసుకుంటూ పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోను, అవకాశంలోను, సమానత్వంలో చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మీ ముందుకు ఈ బడ్జెట్తో వచ్చాం. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాల కోసం ఆత్మార్పణ చేశారో, వాటిని సాధించడం కోసం, వారి కలలను సాకారం చేయడం కోసం, వాటిని ఆచరణలోకి తీసుకొని రావటం కోసం ఈ సమావేశాల్లో మా కార్యాచరణ మీ ముందు ఉంచబోతున్నాం. కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనే నిరంకుశ విధానాలను ఎదిరించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు నిజమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో మన చిరకాల ఆశలు, ఆకాంక్షలు తీర్చుకోవటానికి ఇప్పుడు సరైన వేదిక ఏర్పాటైందన్న భావన కూడా తెలంగాణ ప్రజల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందరో యువకుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూస్తున్నది. ఈ నేపథ్యంలో మనం ఈ స్వేచ్ఛ తెలంగాణలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టుకోవటం ఎంతో ఆనందకరమైన విషయం. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులు, యువకులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. మీ నమ్మకాలు మీ ఆలోచనలు అవుతాయి, మీ ఆలోచనలు మీ పదాలు అవుతాయి, మీ మాటలు మీ చర్యలు అవుతాయి, మీ చర్యలు మీ అలవాట్లుగా మారుతాయి, మీ అలవాట్లు మీ విలువలు అవుతాయి, మీ విలువలు మీ విధిగా మారుతాయి అంటూ జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలనేది మా కృతనిశ్చయం. అందుకు అనుగుణంగా మా హామీలు ఉండటం వల్లనే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి ఈ ప్రజాప్రభుత్వం ఎంతటి సాహసాన్నైనా చేస్తుంది, ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. ప్రజలకు నిజమైన ప్రతినిధులుగా మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాము.